బింబిసారుని రాజధాని ఏది? రాజగృహ. వైశాలి ఏ రాజ్యానికి ముఖ్య పట్టణంగా ఉంది? లిచ్చవి. మగధ సామ్రాజ్యం దృఢంగా ఉండడానికి కారణం ఏది? ఇనుప ఖనిజ క్షేత్రాలు పుష్కలంగా ఉండడం వల్ల. మగధ సామ్రాజ్య ప్రాచీన రాజధాని ఏది? రాజగృహ. కోసల రాకుమార్తెను వివాహం చేసుకోవడం ద్వారా బింబిసారుడు కానుకగా పొందిన ప్రాంతం ఏది? కాశీ ప్రాంతం. క్రీస్తుపూర్వం 490లో రాజధానిని పాట్నాకు తరలించిన మగధ పాలకుడు ఎవరు? అజాతశత్రువు. బింబిసారుడు వివాహం చేసుకున్న లిచ్చవుల నాయకుడి చేతకుడి కుమార్తె పేరు ఏమిటి? చెల్లన. కురురాజ్యం ప్రస్తుత ప్రాంతం ఏది? ఢిల్లీ, మీరట్. ఢిల్లీ ప్రాచీన నామం ఏమిటి? ఇంద్రప్రస్థ. మౌకరి వంశస్థులు నిర్మించిన విశ్వవిద్యాలయం ఏది? వల్లభి. మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? హర్యానా. ఆంధ్రులు విశ్వామిత్రుడిచే శపించబడిన అందకుడనే కుమారుని సంతానమని వివరించిన గ్రంథం ఏది? ఐతరేయ బ్రాహ్మణం. షోడశ మహాజనపదాలలో నేటి మధ్యప్రదేశ్లో విలసిల్లిన రాజ్యం ఏది? అవంతి. కందహార్ ప్రాచీన నామం ఏది? కాందారా. తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది? పాకిస్తాన్. అలెగ్జాండర్తో పోరాడిన పంజాబ్ ప్రాంతపు రాజు ఎవరు? పోరస్ లేక పురుషోత్తముడు. మృచ్చకటిక రచయిత ఎవరు? శుద్రకుడు. మహాభారతానికి మొదటి పేరు ఏది? జయ సంహిత. శిశునాగ వంశాన్ని స్థాపించిన రాజు ఎవరు? కాలశోకుడు. ఇండో గ్రీకుల కాలంలో అభివృద్ధి చెందిన కళ ఏది? గాంధార కళ. భారత్లో తొలి సంస్కృత శాసనం ఏది? గిర్నార్ శాసనం. భారతదేశంలో అతి ప్రాచీన శైవ శాఖ ఏది? పాశుపత. మొట్టమొదట ఆంధ్రుల ప్రశస్తి ఏ బ్రాహ్మణంలో ఉంది? ఐతరేయ బ్రాహ్మణం. లీలావతి గ్రంథకర్త ఎవరు? భాస్కరుడు. మహాభాష్యం రచయిత ఎవరు? పతాంజలి.